హాయ్ అండి, ఈరోజు మనం సొరకాయతో ఒక మంచి స్నాక్ తయారు చేసుకుందాము. ఈ స్నాక్ కోసం నేను 1/2 కేజీ సొరకాయ తీసుకున్నానండి. పీల్ తీసి బాగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కోరుకుందామండి. ఇలా మొత్తం కోరుకొని పెట్టుకుందాం. ఈ స్నాక్ ఈజీగా చేసుకోవచ్చు అండి. సొరకాయ అంటే తినని వాళ్ళు కూడా తినేస్తారండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇలా మొత్తం కోరుకొని పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. దీనిలో ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాం, ఒక కరివేపాకు రెమ్మ వేసుకుంటున్నాను, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు ఇది కచ్చాపచ్చ మిక్సీ పట్టుకుందామండి. బాగా మెత్తగా, అవసరం లేదు, కచ్చాపచ్చ అయితే సరిపోతుంది. చూశారు కదా ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని, మనం సొరకాయ కోరి పెట్టుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఈ సొరకాయ కూరు వేసుకొని వేపుకుందాం. కలుపుకొని ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. చూశారు కదా వేగిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని, నేను గోధుమ పిండి 1/2 కప్పు తీసుకున్నానండి. ఇది ఈ కప్పుతో తీసుకున్నాను. అలాగే శనగపిండి 1/2 కప్పు, రైస్ ఫ్లోర్ 1/2 కప్పు, 2 1 గిన్నెలోనే వేసుకున్నానండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసుకుంటున్నాను. ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ అండి రుచికి సరిపడా, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఆనియన్ అండి ఒక మీడియం సైజు ఆనియన్, సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు మనం సొరకాయ వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిలో వేసుకొని కలుపుకుందామండి. దీనిలో కలుపుకోవటానికి వాటర్ అస్సలు అవసరం లేదండి. సొరకాయలో ఉండే తేమే అంతా కలుస్తుంది. బాగా గట్టిగా కలుపుకోవాలి. అస్సలు ఒక చుక్క కూడా వాటర్ వేయట్లేదు. చూశారు కదా ఇలా కలుపుకొని. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద కొంచెం నీళ్లు చల్లి తడి చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ బాల్ లాగా పిండి తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పై ఒక తవా పెట్టుకొని ఆయిల్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వేసుకొని వేయించుకుందాం. కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూశారు కదా ఇలా ఉన్నప్పుడు తిరగేసుకోవాలండి ఒకసారి. ఇలా అన్నీ తయారు చేసుకొని చూశారు కదా ఇంతేనండి సొరకాయ స్నాక్.